నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వినుకొండ పట్టణంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అది భారతదేశం అన్ని మతాలకు పుట్టిన ఇల్లు. ఇలాంటి దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపై, విగ్రహాలపై, రథాలపై దాడులు జరగడం చాలా శోచనీయం అని పేర్కొన్నారు. శాంతియుతంగా మౌన దీక్షలో పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాల తొలగింపుకు తమ నిరసన తెలియజేసి వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు టీడీపీ నాయకులు శాంతియుతంగా మౌన దీక్షలో పాల్గొన్నారు.